मोसम कलवक भूमि गुंजुक फाम हाउस गुंजुक अरे केटीआर फाम हाउस केसीआर फाम हाउस गुंजुक राष्ट्र व्याप्त भू प्रक्षाण चाहिए कदा मर नी कलेक्टर नी एम आरओ आरडीओ तपड़ सामचार मर नी को कुट्र राजेंद्र अन्ना बैठक पंपाले एला तुम्हें पंपये राष्ट्र बड़क बलहन वर्ग बिना बल्कि कल गुंडे ओ केसीआर अमरवीर साक्ष मेम कदा उद्यम अक्ल कदा पौनमेकोचिंद उद्यम लाजेन्द्र कदा गुडमी को राष्ट्र उद्यमा राजेंद्र अलसुकुंटे वीलू
మన్నకూడ మందల వరకేదు మా భర్త గాలన కూడా మందల వరకేదు అందుకే నేను వాళ్ళ మంచి పేరు పెట్టిన పిలిపించిన వాళ్ళకు ఏమని నీ క్యాబినెట్ లో ఉన్నయంతా తాగుబోతలు లంగలు తొంగలు వెపిచార్లు పాగాటలు నిన్న గుడ్గా బిడ్డను విమర్శించేది అరే నీకు బ్రహ్మంటే కలేజ ఉంటే రాచి చూడు ప్రజలు బ్రహ్మరథం పడతారు అరే నీకు శాంతమే కదా ఈటల రాజేంద్రను ఓడించే దమ్ము నీకు ఉన్నదా కేసీఆర్ నిన్ను పుట్టించిన జీతమ్మ కూడా నీకు అంత దమ్ము లేదు ధైర్యం లేదు ఈటల రాజేంద్రను ఉగ్రవాద ప్రజలు ముట్టుకొని చూడు రేపు బగ్గు మంటది ఇలా ఉగ్రవాద ప్రజల్ని కొనే అంత ధైర్యం లేక లీడర్లను కొన్నారు ఏ లీడర్లను కొన్నారు సర్పంచులను ఎంపీటీసీలను మీ సర్పంచ్ కి మంచి గిరాకీ పడ్డది రాజేందర్ అన్న పైసలు పెట్టి గెలిపించిండు ఎంపీటీసీల సర్పంచుల జడిపిటీసీలను రాజేందర్ అన్న వల్ల వాళ్ళ కుర్చీలు వచ్చినాయి ఇలా రాజేందర్ అన్న తీసేసినాక కూడా వాళ్ళకు మంచి గిరాక వచ్చింది అరే టీఆర్ఎస్ జేబులలో అన్ని 2000 నోట్లే ఉన్నాయి అరే మనం కట్టిన పన్నులు ఇలా కేసీఆర్ ఓట్ల రూపంలో పంపిస్తాడు గూడూరు ప్రజలారా మీ సర్పంచ్ దగ్గర ఎంపీటీసీ దగ్గర కొందరు వార్డు మెంబర్ దగ్గర కేసీఆర్ పంపించిన పైసలు ఉన్నాయో మన పైసలే అవన్నీ ఖర్చు పెట్టించాలి ప్రజలారా ధర్మానికి న్యాయానికి మాత్రమే ఓట్లు వేయండి ఇలా హుజరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇటువైపు చూస్తాడు రాజేందర్ రెడ్డి ఏం చేస్తాడో కేసీఆర్ అని హుజరాబాద్ ప్రజల్లో అవమానపరుస్తలేరు కానీ కేసీఆర్ ఏం చేస్తాడని భయపడతాను కానీ నేనేమంటానో తెలుసా భయపడటోళ్ళకి మీరు భయపడకండి తెలంగాణ ఉద్యమంలో రాజేంద్రన్న వెళ్తున్న హుజరాబాద్ ప్రజలు రేపు కేసీఆర్ కు రాజకీయంగా గోరీ కట్టేంత వరకు రాజేంద్రన్నకు ఎంత ఉంటుందనేది చాలా మందికి తెలియదు ఇక దళితుల గురించి మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక మాట్లాడమంటారు ఇక రాజేంద్రన్న దయ వల్ల మాకు ఒక స్కీమ్ వచ్చింది ఏమొచ్చిందే దళిత బంధు రైతు బంధు ఇచ్చేటప్పుడేమో అన్నే పెట్టిండు కలిసి గీసి అంతా ఒకటి నరకు 2 గంటలకు మేము జమ్మికుంట్లో కూర్చున్నాం మనం మనుష్య పుట్టుక కాదే రాక్షసులం కావచ్చు పోయిన జన్మలో ఈ రాత్రి కూర్చున్నాం వేదిక కాడన్నా నేను అన్నతో కేసీఆర్ తెల్లత్తాడు తెల్లారత్తాడు దూర మేము రాత్రి కూర్చొని ఒకవైపు గాలి దుమారమత్తాడే ఏర్పాటు చూస్తున్నాం ఇంటికి పోయి గా రాత్రి నిన్నాం నిన్ను రాత్రి కాపాడినాం మేమంతా కూడా రైతు బంధు ఇచ్చింది కాబట్టి దళిత బంధు కూడా హుజరాబాద్ నుంచి ఎత్తినట్టాడు రాజేంద్రన్న గారికి థ్యాంక్స్ రాష్ట్ర వ్యాప్తంగా మా దళిత జాతి పక్షాన కేసీఆర్ ను నమ్మద్దు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చేసిందా కావాలనుకుంటున్నాడు ఉన్నాడా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిందా డబల్ బెడ్రూమ్ ఇచ్చిందా ఇక 10 లక్షలు ఇంతనని బయలుదేరిండు కేసీఆర్ ఒక మాట అంటాడు మీరు ఇన్నారా ఎప్పుడు అదే మాట అంటారు ఏమంటారు తెలుసా అరే కొత్త పిచ్చే వాళ్ళకి పొద్దురు కదా అట అంటాడు నేనన్న మాట కాదు కేసీఆర్ అంటారు మీరు చూడండి సెల్లల్లో ఉంటది ఏమంటాడు కొత్త ప్రతిపక్ష పనులు అంటారని అనే మాట కొత్త పిచ్చే వాళ్ళకు పొద్దురు కదే అంటాడు మరి నీ మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా హుజరాబాద్ లో కొత్త పిచ్చే వాళ్ళు పొద్దురుగుతలేదు రాత్రి పోయి బాగా లాగుతారు ఈ కొత్త పిచ్చే వాళ్ళందరూ వచ్చి తప్పు చాటింపు చేస్తారట మా కాలనీలలో ఓ కొత్త పిచ్చనల్లారా ఓ మిస్టర్ కేసీఆర్ ముఖ్యమంత్రి మా దళితుల మీద ప్రేమ ఉన్నందుకు నీకు థ్యాంక్స్ నీ ఇంటకెళ్ళిత్తలేవు నీ ఫామ్ హౌస్ లకి ఇత్తలేవు మా ఊళ్ళు కట్టిన పన్నులే మాకు ఇవాళ 10 లక్షల రూపకంగా వస్తాయి కానీ రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలన్నిటికీ కూడా హుజరాబాద్ నోటిఫికేషన్ రాకముందే ప్రతి కుటుంబానికి 10 లక్షలు చొప్పున ఇవ్వాలని ఈ వేదిక సందర్భంగా నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా లేకుంటే కేసీఆర్ మా వాళ్ళకి పోషమ తప్ప కొట్టు తెలుసు నువ్వు ఇయ్యకుంటే సాగు తప్పు కొడతావు బిడ్డ నీ మంత్రులు ఈ అన్నదయ వల్ల మాకు 10-10 లక్షలు అయితే సంబరం అవుతుంది అందుకే అంటున్నా కేసీఆర్ మోసమోడు కొత్త పిచ్చగాడ ఆయన అన్నాడు కదా ఇక పదం ఆయన కొద్ది ఇద్దామా ఈ మంత్రులకి ఇద్దామా మీరే డిసైడ్ చేశారు అయినా కానీ దాని పరకాలైన చెప్తే ఓట్లు ఎత్తారు ఆయన కూసుంటే లేవరాదు మా ఊరు కరీంనగర్ అయినా కానీ చెప్తా మనం ఓట్లేస్తామా అవునా అడ్రస్ ఎక్కడా కానీ ఈటల రాజేంద్రని మండలంలో పుట్టిన బిడ్డ తెలంగాణ బిడ్డ
ఒక ఉద్యమకారుడు అవునా కాదా కాబట్టి దయచేసి దళితులారా మనం మోసపోవద్దు కేసీఆర్ మాటలకు మోసపోవద్దు గోసపడ్డ బిడ్డ కొడిగేశోబక రేపు టికెట్ ఇస్తానని రాత్రి బీకాం చేంజ్ చేసినోడు నేను అన్నం చెప్పుకున్నానా బాధంతా కూడా అన్నం ఏమంత ఒక తల్లి కడుపులో పుట్టుకున్నా గానీ ఉద్యమ కాలంలో 19 సంవత్సరాలు కలిసి ఉద్యమాన్ని చేసినోళ్ళం కాబట్టి దళితులారా మోసపోయి మనము అటు ఇటు ఆలోచన చేయొద్దు గోసపడతాం హుజూరాబాద్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ నాటకాలు ఆడతాడో ఆ నాటకాలను తిప్పి కొట్టాలి రాజేంద్ర అన్నకి ఇంత ముందు ఇచ్చిన మెజార్టీ కంటే డబుల్ మెజార్టీ లక్షకు పైన మెజార్టీ ఇస్తేనే ఇవాళ హుజూరాబాద్ ప్రజల సత్తా ఏందో ఇవాళ తెలిసిపోతది బీజేపీ జాతీయ పార్టీ ఇక నేను వస్తుంటే మహిళలు చెప్తాను గ్రూపులలో ఉన్న మహిళలకి లోన్లు రావు ఈటల రాజేందర్ కి ఎన్నికల ప్రచారానికి పోవద్దని చెప్పిందట కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం ఇంతకుముందే మా పద్మక బ్రహ్మాండమైన నాగేసింది కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం రేపు జనరల్ ఎన్నికలలో మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు దయచేసి ఈటల రాజేందర్ అన్న పాదయాత్రకు సహకరించండి రేపు మేమే పక్క అధికారంలోకి వస్తాం రాసి పెట్టుకోండి 2023 లో మేము అధికారంలోకి వస్తాం ప్రజల ఆశీర్వాదంతో నీ కేసీఆర్ నువ్వు కల్వకుంట్ల కవిత కేటీఆర్ సంతోష్ బాబు సడ్డకులు వరంగల్ జైలు చాలా ఆల్రెడీ వరంగల్ జైలు తీసేసి ఖమ్మం పంపించిండు ఇక కేసీఆర్ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఖమ్మమే పోయింది కదా రేపు బీజేపీ అధికారంలోకి వచ్చిన కూడా కేసీఆర్ కుటుంబాన్ని తీసుకుపోయి ఖమ్మం జైల్లో పెడతాం బిడ్డ గుర్తు పెట్టుకో ఈటల రాజేందర్ అన్న గెలుపు ఎవరి తరం కాదు దయచేసి అన్న మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డ మీ నమ్మకంతోనే వచ్చిండు వాళ్ళు వందల వేల కోట్లు ఖర్చు పెట్టుకున్న రాజేందర్ అన్న మిమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టి మీరు రాజేందర్ అన్నను కడుపులో పెట్టుకొని అధికార పార్టీలకి బుద్ధి చెప్పి కమలం పువ్వు గుర్తు మీద ఓట్లేసి అన్నను మంచి మెజార్టీతో మరి అసెంబ్లీకి పంపిస్తారని ఇక అన్న ఏం మాట్లాడతాడు ఇక ఇంతకు ఉన్నప్పుడేమో ఫైనాన్స్ లెక్కలన్నీ చదివేది అన్న బ్రీఫ్ కేసు పట్టుకొని వస్తాడు మీరు సంబరపడేది నా చొప్పదానికి ఎన్ని ఇస్తాడో మా అన్న రాష్ట్రానికి ఎన్ని ఇస్తాడో మా అన్నని సంబరపడేది ఇప్పుడు బ్రీఫ్ కేసు కాదు బ్రీఫ్ కేసు పట్టుకొని వస్తున్న హరీష్ రావుకు ఇక కూసుంటాడా ఈ అన్న అసెంబ్లీలో అసెంబ్లీకి వస్తా అంటే కేసీఆర్ కేటీఆర్ గీత పడాలే నేను వచ్చిన తెలంగాణ ప్రజల పక్షాన ఏవి మా ఉద్యోగాలు ఏది మా 3 ఎకరాల భూమి ఏది మా డబుల్ బెడ్రూమ్లు ఏది మా పెన్షన్లు అని క్వశ్చన్ చేయడానికి ఒక బ్రహ్మాండమైన మరి బడుగు బలహీన వర్గాల బిడ్డను రేపు అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాదయాత్ర నడుస్తున్న మీ అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈటల రాజేందర్ అన్న గారి గుర్తుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.